గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ప్రైజ్ ద లార్డ్ ఈ రోజు దేవుడు మనందరికి ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం లేవి గ్రంథము 26:3-5 మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీరు తృప్తి నొందెదరు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ వాగ్దానములో దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి గొప్ప మాట ఏమిటంటే దేవుని యొక్క కట్టడలను ఆయన ఆజ్ఞలను అనుసరించి మనము జీవించినప్పుడు ఎలాంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటామో దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన కట్టడలను మనం అనుసరించి జీవించటం అనేది నిజంగానే మన ఆధ్యాత్మిక జీవితంలో కష్టమే కావచ్చు. కానీ నీవు నీ ఆత్మీయ స్థితిలో తృప్తిగా నువ్వు ఉండాలి అని అంటే, నీకు కలిగినది కొంచెమైనా దానిలో నువ్వు తృప్తిగా జీవించటమాలి అంటే, తప్పనిసరిగా నీవు దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన కట్టడలను నువ్వు అనుసరించి జీవించాలి. ప్రస్తుత దినాల్లో ప్రస్తుత సమాజాన్ని మనం చూస్తున్నప్పుడు ఎంత ఉన్నా తృప్తి లేనటువంటి జీవితాన్ని కలిగి ఉంటున్నారు. ఎంత ధనము ఉన్నా, ఎంత బంగారము వస్తు సముదాయములు ఉన్నా, తృప్తి అనేటువంటిది మానవుని జీవితంలో లోపించింది, కోల్పోయింది. సో ఈరోజు ఈ వాగ్దానంలో మనం నేర్చుకోబోయేటువంటి గొప్ప సత్యం ఏమిటంటే, నీవు తృప్తిగా ఉండాలి అని అంటే నీకు కలిగినది కొంచెమైనా అది హెచ్చైనటువంటి ఆశీర్వాదమైనా నీవు తృప్తిగా సంతోషంగా ఆనందంగా ఉండాలి అని అంటే దేవుని ఆజ్ఞలను నువ్వు తప్పనిసరిగా అనుసరించాలి. ఆయన కట్టడలను మరి మనము ఆజ్ఞలను అనుసరించి మనం జీవించాలి. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను మనము అనుసరించి జీవిస్తున్నామా, లేకపోతే పాపం అనేటువంటి ఊబిలో ఉండి దేవుని యొక్క శాంతిని తృప్తిని మన జీవితంలో కోల్పోయిన వారంగా ఉంటున్నామా? కాబట్టి ఈరోజు నీవే ఒక మంచి నిర్ణయం తీసుకో. దేవుని ఆజ్ఞలను ఆయన కట్టడలను నీవు అనుసరించి జీవించి పాటిస్తే తృప్తి, ఆనందము, సంతోషము, శాంతి మన జీవితంలో మనం పొందుకుంటాం. కాబట్టి ప్రార్థన చేసుకుందామా. ప్రభునందు ప్రియమైనటువంటి తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ వాగ్దానములో ప్రభువా, నిజముగా మా జీవితంలో నీ ఆజ్ఞలను నీ కట్టడలను మేము అనుసరించి నడవలేనటువంటి వారంగా ఉంటున్నామేమో ప్రభువా. మాలో శాంతిని, తృప్తిని మేము కోల్పోయిన వారంగా నిరాశ, నిస్పృహతో ఈరోజు ఉంటున్నామేమో తండ్రి. ఈరోజు నీ వాక్యం ద్వారా నువ్వు మాకు సెలవిచ్చిన ఈ గొప్ప మాటలో ప్రభువా, నీ ఆజ్ఞలను నీ కట్టడలను మేము అనుసరించి నీ వాక్యానుసారంగా మేము జీవించి నీలో మేము ముందుకు సాగిపోయి బిడ్డలుగా మేము తృప్తి కలిగిన వారంగా సంతోషము, ఆనందము మా జీవితంలో మేము కలిగి ఉండులాగన సహాయం చేయమని ఈ వాగ్దానం వీక్షిస్తున్న నా ప్రియ బిడ్డలందరినీ నీ ఆశీర్వాదంతో, సంతోషముతో, తృప్తి ఆనందముతో నింపమని ప్రార్థిస్తూ యేసు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాను ప్రియ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, ఈ వాగ్దానము మీ హృదయాల్లో దాచిపెట్టి ధ్యానించి ప్రార్థనాపూర్వకంగా దీనిని వీక్షించి దేవునిలో బలపడాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. రేపటి దినం మరొక వాగ్దానంతో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ.